హాయ్ వ్యూవర్స్, బీసీఎన్ ఛానల్కు స్వాగతం. స్టార్ హీరో ధనుష్కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధనుష్ నటించిన క్యాప్టెన్ మిల్లర్ సినిమాకు తెలుగులో ఆశించిన రేజ్లో రెస్పాన్స్ రాకపోయినా తమిళంలో మాత్రం ఈ సినిమా అంచనాలను మించి హిట్ అయింది. ధనుష్ మాజీ భార్య డైరెక్షన్లో తెరకెక్కిన లాల్ సలాం సినిమా ఈరోజు థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకక రజనీకాంత్ గెస్ట్లో నటించడంతో తమిళనాడులో ఈ సినిమాపై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లాల్ సలాం సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. లాల్ సలాం రిలీజ్ సందర్భంగా ధనుష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండడం గమనార్హం. ధనుష్ ట్విట్టర్ వేదికగా లాల్ సలాం ఫ్రమ్ టుడే అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ధనుష్ భార్యపై ప్రేమను, మామపై అభిమానాన్ని చాటుకున్నారని నటీజనుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్నా ధనుష్ ట్వీట్ ఏకంగా 17,700 పైగా లైక్స్ వచ్చాయి. సాధారణంగా సెలబ్రిటీలు విడిపోయిన తర్వాత భాగస్వామి ప్రాజెక్టుల గురించి కామెంట్ చేయడానికి ఇష్టపడరు. రజనీకాంత్కు వీరాభిమాని అయిన ధనుష్ అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో రజనీపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ధనుష్ భవిష్యత్తు ప్రాజెక్టులపై సైతం భారీ స్థాయిలో అంచనాలు నెలకొంటున్నాయి. స్టార్ డైరెక్టర్కు ధనుష్ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటున్న ధనుష్ మైండ్ బ్లాంక్ అయ్యే రేజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ధనుష్ ఐశ్వర్య తమ మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుని భవిష్యత్తులో కలిసి జీవనం సాగించాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్.